దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,73,810 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. రోజువారీ కేసుల పరంగా ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా మొత్తం బాధితుల సంఖ్య 1,50,61,000 దాటింది. నిన్న ఒకరోజే దేశవ్యాప్తంగా 1,44,000 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,29,53,000 మంది కోలుకున్నారు. ఇక ఆదివారం ఒకరోజే దేశవ్యాప్తంగా 1,619 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,78,000 దాటింది. ఇక మహారాష్ట్ర ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆదివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 68,000 పైగా కరోనా కేసులు నమోదు కాగా దాదాపు 503 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి గంటకు ఆ రాష్ట్రంలో 2,000 కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రాల్లో 60,000 పైగా జనం కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 25,462 మంది కరోనా బారిన పడ్డారు. 161 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,73,810 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. రోజువారీ కేసుల పరంగా ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా మొత్తం బాధితుల సంఖ్య 1,50,61,000 దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,44,000 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,29,53,000 మంది కోలుకున్నారు. ఇక ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,619 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,78,000 దాటింది. ఇక మహారాష్ట్ర ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆదివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 68,000 పైగా కరోనా కేసులు నమోదు కాగా దాదాపు 503 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి గంటకు ఆ రాష్ట్రంలో 2,000 కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రాల్లో 60,000 పైగా జనం కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 25,462 మంది కరోనా బారిన పడ్డారు. 161 మంది ప్రాణాలు కోల్పోయారు.